ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన వ్యక్తి వైఎస్ఆర్ వారసుల అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో పూర్తిగా మద్యపాన నిషేధ చేస్తానని చెప్పి మద్యాన్ని ఏరులై పారించారని జగన్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా వస్తుందని, రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు షర్మిల. మళ్ళీ 20 లక్షల ఇల్లులు కడతానని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నారా లేదా? ఇప్పుడు ఏమైతుంది? మద్యపాన నిషేధం చేయకపోగా సర్కారే మద్యం అమ్ముతుంది. ఏమమ్ముతుంది? భూమ్ భూమ్ అట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, క్యాపిటల్ అట, వీళ్ళు అమ్మిందే కొనాలట. వీళ్ళు ఎంత కమ్ముతే అంతకే కొనాలట. పక్కన 60 రూపాయలు ఉంది, పక్క రాష్ట్రాల్లో ఇక్కడ 250 ఉంటే అంతకే కొనాలట. పక్క రాష్ట్రాలలో కంటే ఇక్కడ నాసిరకం మందు, 25% మంది ప్రజలు ఈ నాసిరకం మందు తాగి కిడ్నీలు లివర్లు చెడిపోయి చచ్చిపోతున్నారు. అయినా కూడా ఒక్క హెల్త్ చెకప్ లేదు. ఇదే పద్ధతి ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? మీరు అధికారం ఇస్తే ఎవరు అనుభవిస్తున్నారు? మీకేమైనా మేలు జరిగిందా? అమ్మా, మహిళలకు కూడా చెప్తున్నాం, అమ్మఒడి అని చెప్పి ఇద్దరు బిడ్డలకి ఇస్తానన్నారు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, 15,000 ఎంత ఇస్తున్నారమ్మా? ఒక బిడ్డకి ఇస్తే మరి ఇంకో బిడ్డను ఏం చేయాలి? దత్తకిచ్చేయండి, జగన్మోహన్ రెడ్డి గారికి దత్తకిచ్చేయండి. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? రాజశేఖర రెడ్డి గారు 11 సరుకులు ఇచ్చాడు కదా రేషన్ కార్డులో, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇస్తున్నారు? 1, 2, 3. మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్లో నిలబెట్టేది? బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అంటున్నారే, బటన్ నొక్కి మీకు ఇచ్చేది ఎంతమా? పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెంటు ఆర్టీసీలు అన్ని ధరలు పెరిగిపోయినాయి కదా, మీకు ఇచ్చేది 100 రూపాయలు, మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది 1,000 రూపాయలు. అర్థమవుతుందా తల్లి? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.